పొద్దున 7 గంటలకు నేను పెట్రోల్ కొట్టేసి తీసుకున్నామని బంక్లోకి వచ్చిన బంక్లో పెట్రోల్ కొట్టించుకొని హాస్పిటల్ వెళ్తుంటే కూడా పోలేదు నా మళ్ళీ ఆగింది ఆగిందని మళ్ళీ ఇంటికి వచ్చి వేరే బంక్లో పెట్రోల్ తీసుకొని పోతాం అనుకునేసరికి అలా ప్రాబ్లం అనిపించింది అది ఆ బాటిల్ తీసుకొని వచ్చి బండి పట్టుకొని బంక్ దగ్గరికి వచ్చి యజమాని దగ్గరికి వచ్చి అడిగితే ఇది ప్రాబ్లం నీ సర్వీసింగ్ చేస్తే ఇలా వాటర్ పోయినా అది అని అన్నారు అంకల్నే వసంత కొడుకు లేడు ముక్కరేసేజ్ అని అతను కూడా పెట్రోల్ కొట్టించడం కట్టే బాటిల్లో కొట్టించింది ఆయన ఈ ప్రాబ్లం ఉంది సేమ్ అదే పరిస్థితి బాటిల్లో కూడా అట్లనే బయటగా ఉంది బయటగా ఉందని యజమాని అని అడిగితే వారు మా ఇంటి దారి చేసినందుకు వచ్చింది శ్రీనివాసులు నరేష్ అని అతిలేరు పక్కన ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి వాళ్ళు ఆగిండు ఆగిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చి ఆగేసరికి చెక్ చేసిండు చెక్ చేసి మా ఇలా బండ్ల నుంచి పెట్రోల్ తీసాడు ఒక 15 బాటిల్ పెట్రోల్ వేస్టేజ్ ప్రారంభం వచ్చింది ఒక మా ఇక్కడే వంద లీటర్ పెట్రోల్ వచ్చింది అది ఏం చేసి పెట్రోల్ తీసుకోండి ఇంటనే ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు మాట్లాడటానికి